సుప్రీం కోర్టు అట్రాసియేట్ అనక్సెప్టబుల్ అనేటువంటి కామెంట్స్ చేసింది అంటే అవినాష్ రెడ్డి సంబంధించినటువంటి కేసు విషయంలో ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు కూడా తీవ్రంగా తప్పుబట్టినటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే సుప్రీంకోర్టుకు సంబంధించి తలుపు తట్టినటువంటి సునీత హైకోర్టులో వచ్చినటువంటి 25 వరకు మధ్యంతర బెయిల్ సంబంధించిన అంశం పైన సునీత సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి. తొలిసారిగా అన్న ముఖ్యమంత్రి జగన్ను, ఇంకొక అన్న అవినాష్ రెడ్డి ఇద్దరు అన్నలపైన కూడా నేరుగా ఆమె ఆరోపణలు కూడా సంధించినటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా కొన్ని అంశాల విషయంలో సో ఎప్పుడు ప్రస్తావించినటువంటి అంశాలు కూడా ఏదైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ క్లీన్ చిట్ ఇవ్వడానికి కూడా ఆమె తప్పుబడుతూ ఇవాళ సుప్రీంకోర్టుకు వెళ్ళలో పొందుపరిచినటువంటి దాంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. సో వీటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇంకొక వైపు సుప్రీంకోర్టు సోమవారం ఏం జరగబోతుంది అనేటువంటి ఆసక్తిని కూడా మనం చర్చిద్దాం. సో మనతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ గారు లైవ్లో ఉన్నారు, అలానే అమరావతి నుంచి మా బ్యూరో చీఫ్ రామారావు గారు కూడా లైన్లో ఉన్నారు. ఎస్ కృష్ణ గారు, మీ దగ్గరికి వస్తా. ఏంటి అన్న పైన తొలిసారిగా ప్రత్యక్ష ఆరోపణలు చేశారు, సో ఏమేమి ఆరోపణలు పొందుపరిచారు దాంట్లో అంటే ఏం చెప్తారు? శ్రీయర్ గారు, ఇప్పుడు మనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈరోజు ఉత్తర్వులు బట్టి చూస్తుంటే చాలా సీరియస్గానే దీనిపైన సుప్రీంకోర్టు మానిటరింగ్ చేస్తుంది అని కూడా మనం అర్థమవుతుంది. అంటే మొత్తంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అందరికీ కూడా అర్థమైపోయిందనే మనం అర్థం చేసుకోవచ్చు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, ఇది హై ప్రొఫైల్ కేసు, దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అక్కడ అన్నది అందరికీ కూడా తెలిసిపోయింది. అందుకే సిబిఐ ఎందుకు రాలేదు, తర్వాత సిబిఐ ఎందుకు రాలేదని అడగటం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే సిబిఐ కూడా ఏమైనా ఇందులో వెనకాడుతుందా, లేకపోతే వేరే ఉద్దేశాలు సిబిఐకి ఉన్నాయా అని కూడా యొక్క సుప్రీంకోర్టు సస్పెక్ట్ చేసినట్లుగానే మనం చూసుకోవచ్చు. అయితే కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఇందాక మీరు చెప్పినట్లుగా అట్రాసియస్ అండ్ అన్యాక్సెప్టబుల్, అంటే ఇప్పటి వరకు కూడా ఇది ఆటవిక ఉత్తర్వులు, హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు, మధ్యంతర ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి అట్రాసియస్ అండ్ అన్యాక్సెప్టబుల్, అంటే ఆటవిక ఉత్తర్వులు, అతి దారుణమైనటువంటి ఉత్తర్వులు, అరాచకమైనటువంటి ఉత్తర్వులు. ఈ వీటన్నిటిని కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు చెప్పినట్లుగా మనం భావించవచ్చు. సో ఈ ఆటవిక ఉత్తర్వులపైన సుప్రీంకోర్టు ఇంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది అంటే దర్యాప్తు దశలో ఉన్నటువంటి ఒక కేసులో, అది బెయిల్ కేసుకు సంబంధించి, అది ముందస్తు బెయిల్, అంటే తర్వాత బెయిల్ కాదు, ముందస్తు బెయిల్కి సంబంధించి ఈ యొక్క దర్యాప్తులో జోక్యం చేసుకోవడం అనేది చాలా సీరియస్గా ఉందనే మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా దీన్ని సుప్రీంకోర్టు, గతంలో మనం చూసాం వైఎస్ వివేకానందరెడ్డి కేసుకు సంబంధించి 4 కేసులు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చాయి. మొదటిసారిగా వైఎస్ సునీతారెడ్డి అసలు ఈ పిటిషన్ని, ఈ యొక్క విచారణ, వైఎస్ వివేకానందరెడ్డి తన తండ్రి ఈ యొక్క హత్య కేసు ఏపీలో కనుక విచారణ జరిగితే తన తండ్రికి న్యాయం జరగదు, ఈ కేసులో తనకు న్యాయం జరగదు, సో వేరే స్టేట్కి మార్చాలి అని వేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ని ఎంఆర్ షా నేతృత్వంలో ధర్మాసనం విచారించింది. ఆ విచారణ సందర్భంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి మారుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా, ఎంఆర్ షా నేతృత్వంలో ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు, సీరియస్ వ్యాఖ్యలు కూడా చేసింది. అప్పుడు మనం చూడొచ్చు, ఇది మనం న్యాయం చేయటమే కాదు, న్యాయం చేసినట్లుగా కూడా కనిపించాలి. అసలు ఈ కేసు విచారణ ఆంధ్రప్రదేశ్లో జరిగితే అక్కడ అసలు న్యాయం జరుగుతుందని మేము భావించడం లేదు, అసలు ఒక దర్యాప్తు అధికారిని కూడా బెదిరించడం ఏంటి, ఆయన పైన కేసులు వేయటం ఏంటి, అది కాకుండా అధికారికంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మేనేజ్ చేస్తున్నట్లుగా కూడా ఉంది అంటూ అప్పుడు ఎంఆర్ షా ధర్మాసనం వ్యాఖ్యానించడం, అది మొదటి కేసు. ఆ తర్వాత ఎర్రగంగిరెడ్డి A1 ఎవరైతే ఉన్నారో ఆ A1 గంగిరెడ్డికి సంబంధించి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ కూడా సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది, అది కూడా ఈ ఎంఆర్ షా నేతృత్వంలో ధర్మాసనం అయినది. అప్పుడు ఏమైంది అంటే అసలు గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది, 90 లోగా ఛార్జ్షీట్ కనుక వేయకపోతే సిబిఐ అప్పుడు డిఫాల్ట్ బెయిల్ వస్తుంది, కాబట్టి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. ఆ డిఫాల్ట్ బెయిల్ మా చేతికి రాకముందు గంగిరెడ్డికి వచ్చింది, కాబట్టి గంగిరెడ్డికి వచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయాలి. అసలు ఆయనే నెంబర్ 1 A1గా ఉన్నాడు, అసలు కుట్రలో సూత్రధారి పాత్రధారి అంతా కూడా ఆయన, కాబట్టి సూత్రధారిలో ఒకరు ఆయన, కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలన్నారు. తర్వాత 3 పిటిషన్ శివశంకర్ రెడ్డి భార్య ఎవరైతే ఉన్నారో తులసమ్మ, ఆమె కూడా అసలు దీంట్లో ఈ రామ్ సింగ్ను మార్చాలి, తర్వాత మొత్తం ఈ ట్రయల్ ఏదైతే సిబిఐ చేస్తుందో అవన్నీ కూడా మీడియాకి లీక్ చేస్తున్నారు, సో అందరికీ చెప్పు చేస్తున్నారు, దీనివల్ల మాకు లేట్ అవుతుంది, సో మాకు బెయిల్ పిటిషన్ బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా A5 ఎవరైతే ఉన్నారో శివశంకర్ రెడ్డి,
ఆయన తరపున వచ్చినటువంటి. సో ఈ కేసులన్నీ కూడా ఒకే బెంచ్ ఉన్నది, కానీ ఈ రోజు ఆ బెంచ్ అందుబాటులో లేకపోవడం వల్ల సిజే ధర్మాసనం దీన్ని టేకప్ చేయటం, సిజేఐ కూడా చాలా సీరియస్ గా తీసుకోవటం, ఒక భారత ప్రధాన న్యాయమూర్తితో కూడినటువంటి ధర్మాసనం ఒక హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ని అట్రాసియస్ అని చెప్పటం, ఆటవిక ఉత్తర్వులు అని చెప్పడం అనేది చాలా సీరియస్. ఇందాక జడా శ్రావణ్ కుమార్ గౌడ చెప్పినప్పుడు ఇటువంటి ఆదేశాలను చాలా రేర్ కేసులో చూడొచ్చు. ఇప్పుడు ఏ అయితే ఆదేశాలు ఇచ్చారో అక్కడ ఉన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తి ఆయన కెరీర్ పైన కూడా ఈ యొక్క ఈ వ్యాఖ్యల ప్రభావం పడే అవకాశం ఉంది అని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అయితే చాలా సీరియస్ గానే ఉందనే చెప్పొచ్చు. ఇచ్చినట్లుగా ఈ రోజు చేసిన కామెంట్స్ కు ముందే న్యాయ నిపుణులు కావచ్చు, కొంతమంది నేరుగా కామెంట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది కొంత పెదవి విరచడం కావచ్చు, అసంతృప్తికి లోనవడం కూడా చూసాం. సో కాకపోతే ఇవాళ సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఇవాళ హైకోర్టులో మధ్యంతర సంబంధించినటువంటి ఉత్తర్వులు రావడం పైన మాత్రం తీవ్ర చర్చ సాగుతోంది. సో ఎందుకు ఇంతలా రియాక్ట్ అయింది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అంటే శ్రీయర్ గారు దీనిపైన హైకోర్టు అవలంబించినటువంటి విధానం కనుక మనం చూస్తే, అంటే మనకు న్యాయమూర్తులు న్యాయవాదులు ఇక్కడ న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మర్డర్ కేసులో ముఖ్యంగా ఒక మర్డర్ కేసులో బెయిల్కి సంబంధించి నిందితులు చెప్పినటువంటి మాటలు వినటానికి లేదు. అంటే దర్యాప్తు దశలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లేదా పోలీసులు ఏం చెప్తారో అది చూసి మాత్రమే న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉల్టా అయింది, నిందితుడు ఏం చెప్తున్నాడో అది చూసి ఇక్కడ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి. ఇది ప్రధానమైనటువంటి ఈ యొక్క మెరిట్స్ లోకి వెళ్లకుండా కేవలం నిందితుడు చెప్పినటువంటి ఆ యొక్క అంశాన్ని ఆధారంగా చేసుకొని 25వ తేదీ దాకా మీరు అరెస్ట్ చేయొద్దు, తర్వాత ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన విచారించండి, కానీ ముందే క్వశ్చన్స్ అన్ని కూడా ముందే చెప్పండి, తర్వాత ఆయన రాతపూర్వకంగా ఇస్తారు, ఇచ్చిన తర్వాత రెండు ఆ కాపీ మొత్తాన్ని కూడా మళ్ళీ ఆయనకి అందజేయండి, మళ్ళీ 25వ తారీఖు మాకు చూపించండి, అవి మాకు చూపిస్తే తర్వాత తుది ఉత్తర్వులు ఇస్తారట. అసలు ఎక్కడా కూడా ఒక ముందస్తు బెయిల్కి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు తర్వాత తుది తీర్పు అన్నది ఇట్లా సాగతీయడాన్ని బట్టి చూస్తుంటే దాన్ని అంటే అది ఆ విధంగా మళ్ళీ ఇదొక అంశమైతే సిబిఐ వ్యవహారాన్ని కూడా యొక్క సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకున్నదని చెప్పొచ్చు. ఒకే కేసులో ఇద్దరు నిందితులు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు, తండ్రి కొడుకులు, తండ్రిని అరెస్ట్ చేసి కొడుకుని అరెస్ట్ చేయకుండా ఆయన 160 నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మండి, సాక్షిగా విచారించడానికి రమ్మని చెప్పడం అన్నది కూడా కొంత అనుమానాలకు తావిస్తుంది. సో అనుమానాలకు తావించకపోయినా ఆ విధంగా ఆలోచించే విధంగా సిబిఐ వ్యవహరిస్తుంది అనుకోవచ్చు. సో ఈ రెండు పరిణామాలను తీసుకుని సిజేఐ ఈరోజు ఇటువంటి కామెంట్స్ చేశారని అనుకోవచ్చు. అంతేకాకుండా సిద్ధార్థ్ లూత్రా చెప్పినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈజ్ ప్రొటెక్టింగ్ అవినాష్ రెడ్డి అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్యలు కూడా వాటిని కూడా సీరియస్గానే తీసుకుంది. అందులో ఇందాక మనం అనుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చాలా సీరియస్ గానే ఆరోపణలు చేశారు. ఇందులో సునీత చేసినటువంటి ఆరోపణలు ఏమేమి, ఆ సునీత చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటిపైన కూడా మనం చర్చ